కేబుల్ బ్రిడ్జెస్ ఈ ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఉన్నాయి. ఏ బ్రిడ్జ్ కట్టాలన్నా ముందుగా ఈ కేబుల్ బ్రిడ్జెస్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు. సో ఈ వీడియోలో అసలు కేబుల్ బ్రిడ్జెస్ అనేవి ఎలా పనిచేస్తాయి, దీని వెనకున్న బేసిక్ సైన్స్ ఏంటో మనం క్లియర్గా తెలుసుకుందాం. వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ కొట్టండి. ఇంకా లేట్ చేయకుండా ఈ బ్రిడ్జ్ యొక్క సైన్స్ తెలుసుకుందాం. ముందుగా ఇక్కడ మనం గమనిస్తే రెండు సమాన బరువులు కలిగిన వెయిట్స్ని నేను చెరోవైపు పెట్టా. ఇక్కడ రెండు వైపులా వెయిట్ బ్యాలెన్స్ అయింది కాబట్టి ఎటువంటి ఫెయిల్యూర్ అనేది జరగలేదు. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇంకొక ఎక్స్ట్రా వెయిట్ని నేను ఒకవైపు పెడుతున్నా. దీని కారణంగా ఒకవైపు బరువు ఎక్కువ ఉండటంతో ఇంకోవైపు బరువు తక్కువ ఉండటంతో రెండింటి మధ్య బ్యాలెన్స్ పోయింది. సో ఫెయిల్యూర్ అనేది ఏర్పడింది. అదేవిధంగా అదే ఎక్స్ట్రా వెయిట్ని మనం ఇంకో సైడ్ పెట్టినా సరే బ్యాలెన్స్ పోయి ఫెయిల్యూర్ అనేది ఏర్పడుతుంది. ఈ చిన్న విషయాలు మనందరికీ తెలిసే ఉంటాయి. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఒక కాంక్రీట్ బ్లాక్ను తీసుకున్నాను. ఆ కాంక్రీట్ బ్లాక్కి నేను కొన్ని హుక్స్ని కలిపాను. ఈ హుక్లకి మనం వెయిట్లని యాడ్ చేస్తాం. ఎప్పుడైతే నేను కాంక్రీట్ బ్లాక్కి ఒకవైపు కొంత వెయిట్ని కలిపానో ఇంకోవైపున ఏ వెయిట్ లేకపోవడంతో కాంక్రీట్ బ్లాక్ అనేది ఒకవైపు పడిపోతుంది. మళ్ళీ ఆ కాంక్రీట్ బ్లాక్ని లేపి ఇంకోవైపును కూడా అదే వెయిట్ని యాడ్ చేస్తే రెండు బ్యాలెన్స్ అవుతాయి. ఈ విధంగా రెండు వైపులా ఈక్వల్ వెయిట్స్ని మనం యాడ్ చేసుకుంటూ పోతే రెండు వైపులా బ్యాలెన్స్ అవుతుంది. సో మన స్ట్రక్చర్ అనేది స్టేబుల్గా ఉంది. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఒక ఇటుక గోడని తీసుకొని ఆ ఇటుక గోడకి కొన్ని హుక్లని కలిపాను. ఇప్పుడు ఆ హుక్లకి నేను ఒక నాలుగు వెయిట్లని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం గమనిస్తే ఈ స్ట్రక్చర్ అనేది ఒకవైపే పడిపోవడం లేదు. ఎందుకు అనంటే ఆ ఇటుక గోడ యొక్క బరువు అనేది ఆ నాలుగు వెయిట్లు పడిపోకుండా ఆపుతుంది. ఇప్పుడు మనం భూమిలో ఉండే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాయిల్స్ చూద్దాం. నార్మల్గా 4 టైప్స్ ఆఫ్ సాయిల్స్ ఉంటాయి. గ్రౌండ్ సాయిల్, లో డెన్సిటీ సాయిల్, మీడియం డెన్సిటీ సాయిల్ అండ్ హై డెన్సిటీ సాయిల్. ఈ హై డెన్సిటీ సాయిల్ అనేది రాక్లా ఉంటుంది. సో బ్రిడ్జ్ ఫౌండేషన్స్ అన్నీ కూడా ఇంత డీప్ వరకు వేస్తారు. ముందుగా భూమిలో కొంత మట్టిని తవ్విన తర్వాత అందులో కొన్ని హోల్స్ వేస్తారు. ఈ హోల్స్లో మనం రెయిన్ఫోర్స్డ్ కాంక్రీట్ని ఫిల్ చేస్తాం. సింపుల్గా వీటిని మనం పైల్స్ అంటాం. సో ఫౌండేషన్ అయిన తర్వాత ఇంకా దాని మీద నుంచి మనం పిల్లర్ని వేయడం స్టార్ట్ చేస్తాం. ఇంకా పిల్లర్ అనేది ఫామ్ అయిన తర్వాత దాని మీద నుంచి బ్రిడ్జ్ డెక్ని కట్టుకుంటూ వస్తాం. సో ఇక్కడ బ్రిడ్జ్ అంతా కూడా కేబుల్స్ మీదే బ్యాలెన్స్ అయి ఉంది. ఈ కేబుల్ బ్రిడ్జ్లో మెయిన్గా రెండే రెండు ఫోర్సెస్ ఉంటాయి. ఒకటి టెన్షన్ ఫోర్స్ అండ్ ఇంకోటి కంప్రెషన్ ఫోర్స్. టెన్షన్ ఫోర్స్ అనేది కేబుల్స్కి ఉంటుంది అండ్ కంప్రెషన్ ఫోర్స్ అనేది పిల్లర్కి ఉంటుంది. ఇక్కడ మనం ఇంకొంచెం క్లియర్గా గమనిస్తే ఆ బ్రిడ్జ్ ఫౌండేషన్ అనేది హై డెన్సిటీ సాయిల్ వరకు ఉంది. సో బ్రిడ్జ్ అనేది స్టేబుల్గా ఉంటుంది, ఎందుకంటే కింద గట్టి మట్టి ఉంది కాబట్టి. ముందుగా టెన్షన్ ఫోర్స్ అంటే ఏంటంటే మనం ఏదైనా ఒక వస్తువుని రెండు ఎండ్స్ని పట్టుకొని దాన్ని బయటికి లాగితే దాన్ని మనం టెన్షన్ ఫోర్స్ అంటాం. సిమిలర్గా బ్రిడ్జ్ కేబుల్స్ కూడా ఇట్లాంటి ఒక ఫోర్స్నే ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాయి. ఇప్పుడు కంప్రెషన్ అంటే ఏంటంటే ఏదైనా ఒక వస్తువుని మనం దగ్గరికి నొక్కేదాన్ని మనం కంప్రెషన్ అంటాం. బ్రిడ్జ్ పిల్లర్స్ అనేవి ఈ కంప్రెషన్ ఫోర్స్ని ఎక్స్పీరియన్స్ చేస్తాయి. నార్మల్గా స్టీల్ అనేది టెన్షన్ ఫోర్స్కి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అండ్ కంప్రెషన్ ఫోర్స్కి స్టీల్ అనేది చాలా వీక్గా ఉంటుంది. అండ్ కాంక్రీట్ అనేది కంప్రెసివ్ ఫోర్స్కి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అండ్ టెన్షన్ ఫోర్స్కి కాంక్రీట్ అనేది చాలా వీక్గా ఉంటుంది. ఇక్కడ మనం ఒక చిన్న స్టీల్ ఫ్రేమ్ని చూస్తున్నాం. ఎప్పుడైతే కాంక్రీట్ ఇంకా స్టీల్ రెండు మిక్స్ అవుతాయో ఈ రెండింటిని మనం రెయిన్ఫోర్స్డ్ కాంక్రీట్ అంటాం. సో వీటిని మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాం ఎక్కడో చోట కన్స్ట్రక్షన్లో. ఈ రెయిన్ఫోర్స్డ్ కాంక్రీట్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఇంకొంచెం బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ముందుగా బ్రిడ్జ్ డెక్. ఈ బ్రిడ్జ్ డెక్ అనేది స్పెషల్గా డిజైన్ చేయడం జరుగుతుంది. అంటే దాని మీద ఎంతెంత లోడ్స్ అనేవి పడతాయి, సో దాని ప్రకారం ఈ బ్రిడ్జ్ డెక్ని డిజైన్ చేస్తారు డిఫరెంట్ డిఫరెంట్గా. ఇంకా యాంకర్స్ కూడా ఉన్నాయి. ఈ యాంకర్స్ అనేవి కేబుల్స్తో కనెక్ట్ అయి ఉంటాయి. ఇప్పుడు మనం ఇంకొంచెం డీప్గా వెళ్ళి అసలు ఈ కేబుల్స్లో ఏముంటుందో చూద్దాం. ఇక్కడ మనం గమనిస్తే ఈ స్టీల్ కేబుల్స్లో పైన ప్రొటెక్టివ్ లేయర్స్ ఉన్నాయి. అంటే బయట
ఎన్విరాన్మెంట్కి డ్యామేజ్ కాకుండా ఉంటాయి. అండ్ లోపల మనం చూస్తే చాలా చిన్న 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 స్టీల్ రాడ్స్ ఉన్నాయి, స్టీల్ వైర్స్. సో ఈ చిన్న చిన్న స్టీల్ వైర్స్ అన్నీ కలిపి ఒక లార్జ్ కేబుల్ కింద డిజైన్ చేశాం. సో మనకు తెలుసు స్టీల్ అనేది టెన్షన్లో చాలా స్ట్రాంగ్గా ఉంటుందని. సో అందుకే బ్రిడ్జ్ డిజైన్స్లో ఇది యూజ్ చేశారు. ఇంకా ఫైనల్గా పిల్లర్. ఈ పిల్లర్ అనేది మొత్తం రెయిన్ఫోర్స్డ్ కాంక్రీటే, అంటే స్టీలు ఇంకా కాంక్రీట్ అనేది రెండు కలిసి ఉంటాయి దీంట్లో. సో ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది పిల్లర్, ఎందుకంటే బ్రిడ్జ్ లోడ్ అంతా దీని మీదనే పడుతుంది కాబట్టి. సో ఇంకా మీ అందరూ ఈ కేబుల్ బ్రిడ్జెస్ అనేవి ఎలా పనిచేస్తున్నాయో తెలుసుకున్నారని అనుకుంటున్నా. దీంట్లో ఉన్న సింపుల్ సైన్స్ మీకు అర్థమైంది అని అనుకుంటున్నా. ఇవి జస్ట్ బ్యాలెన్సింగ్ ద లోడ్స్ అంతే. ఈ లోడ్స్ని అటువైపు ఇటువైపు రెండు ఈక్వల్గా బ్యాలెన్స్ చేయాలి అనే ఒక చిన్న కాన్సెప్ట్తో ఈ బ్రిడ్జెస్ అన్నీ వర్క్ అవుతున్నాయి. ఈ కేబుల్ బ్రిడ్జెస్ యొక్క మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇవి తక్కువ ఖర్చుతో కంప్లీట్ చేసేయచ్చు ఈ కేబుల్ బ్రిడ్జెస్ని. అండ్ ఇంకా చూడ్డానికి కూడా ఇవి చాలా బాగుంటాయి. సో ఇంకా ఫైనల్గా నా వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ అండ్ ఈ 3D యానిమేషన్స్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.